हेलो फैमिलीज वेलकम टू मिडिल क्लास होम्स फर्नीचर ई रोजु मीकु मंची मंची वीडियोस तीसुकोच्चेसानु चूस्तुन्नारु कदा एंत ब्यूटिफुल कलर गा ఆర్గనైజ్డ్ గా సెటప్ చేశానంటే మీరు షాప్కి రాకుండానే వీడియోలో చూసి డైరెక్ట్గా ఆర్డర్ చేసేసుకోవచ్చు. లేదన్నా షాప్కే వస్తాము అనుకున్న వాళ్ళకి అడ్రస్ చెప్తున్నాను చూడండి. కల్వరి టెంపుల్, తెలియని వారు ఉండరు కదా, జస్ట్ కల్వరి టెంపుల్కి పక్కనే జస్ట్ ఇట్లా నడిచి కల్వరి టెంపుల్ కంటే ముందే మన షాప్ వస్తుంది, అదే మిడిల్ క్లాస్ హోమ్ ఫర్నిచర్. ఇక్కడ అతి తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ సోఫాస్, బెడ్స్, మీరు చూస్తున్నారు కదా డైనింగ్ టేబుల్స్, బెస్ట్ సోఫాస్, ఇవన్నీ మేము అతి తక్కువ ధర ఎందుకు ఇస్తున్నామనే డౌట్ వచ్చిండొచ్చు కదా మీకు. ఎందుకో చెప్తాను. ఇప్పుడు మీరు రోడ్డు పక్కన వెళ్తూ ఉంటారు, పెద్ద పెద్ద ఫర్నిచర్ మాల్స్ చూస్తుంటారు, వాళ్ళందరికీ ఎక్కడో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది, అక్కడ నుండి తేవాలి, ఏసీలో పెట్టాలి, దాని రెంట్ కట్టాలి, కరెంట్ కట్టాలి, ఆఫీసు అది ఇది ఉంటుంది. బట్ ఈ గల్లీలోనే మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, డైరెక్ట్గా మీరు రావచ్చు. అండ్ అవుట్లెట్ డైరెక్ట్గా ఇట్లానే పెట్టాము. అక్కడ లైట్ చీకటిగా ఉందనుకోకండి, ఫ్లిక్కరింగ్ వస్తుంది, ఐఫోన్ కదా, సో అందుకనే అది లైట్స్ ఆపాను. బయట మీకు ఈ వీడియోలో చూపించేవన్నీ క్లియర్గా ఉంటాయి, నోట్ చేసుకోండి, ఫోటో తీసుకోండి, టైం ఎక్కువ పెడతాము. అక్కడే చూసుకోండి మీ బంధువుల్లో అన్నకి, చెల్లికి, తమ్ముడికి, అమ్మకి, నాన్నకి ఎవరికైనా బెడ్ పాతదైపోయిందా మార్చేద్దాం, సోఫా కావాలా మార్చేద్దాం, అదిగోండి అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉందా, అదైతే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను. అది ఎవరికి ఇస్తాను, ఎలా ఇస్తాను, ఎందుకు ఇస్తానో మీరు క్లియర్గా ఈ వీడియోలో చూడండి. షార్ట్ అండ్ స్వీట్, 10 నిమిషాల్లో వీడియో కంప్లీట్ చేద్దాం. ఎండ్ దాకా చూడండి, కామెంట్ చేయండి, అన్న నాకు ఇలాంటిది కావాలి, అలాంటిది కావాలండి. అండ్ ఇంకోటి, ఇవేమీ నచ్చలేదు, మీ ఫోన్లో ఒక మోడల్ ఉంది, ఈ మోడల్ చేయగలవన్నా అని అడగండి. జ్యోతి బాబు చేస్తావా చేయవా? చేస్తానన్న. అది సో అర్థమైపోయింది కదా, మా దగ్గర మంచి వర్కర్స్, స్కిల్డ్ వర్కర్స్ కొన్ని ఏళ్ళగా చేస్తున్నారు. మేము ఇక్కడ మీరు ఆర్డర్ ఇచ్చాక బయట చెప్పాం, మేమే చేసుకుంటాం. మీకు ఈ సోఫాలో కుషన్ కావాలా అది చేసిస్తాం, ఫోమ్ కావాలా మంచిది చేసిస్తాం, హార్డ్ కావాలా అది కూడా చేసిస్తాం, లెంత్ తక్కువ ఉండాలా అది కూడా చేసిస్తాం. మీరు అడిగింది ఏదైనా చేస్తాం. డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తున్నాను. జ్యోతి బాబు ఉంటాడు అండ్ పర్సన్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చేసి మీకు గుర్తుపెట్టుకోండి. ఏదన్నా నాతో మాట్లాడాలంటే కామెంట్ చేయండి, డైరెక్ట్గా జ్యోతిబాబు ఫోన్ చేస్తే మీకు అన్ని డౌట్స్ క్లారిఫై చేసేస్తాడు. ఎస్టిమేషన్ బిల్ కూడా ఇస్తాడు, ఎంత అవుతుంది, ఏంటి అవుతుంది, ఏ ఫ్యాబ్రిక్ వాడుతున్నాడు, ఇవన్నీ ఈరోజు చెప్పాలనుకున్నాను. దసరా దీవాళికి మీ ఇళ్లలో ఏదో ఒక కొత్త సోఫానో కొత్త బెడ్డో ఉండాలని మా ఆశ. సో మీరు కూడా ఇది తీర్చుకోండి. సో ఫస్ట్ ఈ బెడ్ కాస్ట్ ఎంత, ఎందుకు ఇస్తున్నావు, ఆఫర్లు ఎందుకు పెట్టావు అన్న? ఇది బయట వచ్చేసి 22,000 అలా ఉంటుంది అన్న. ఓకే, మనం మిడిల్ క్లాస్ హోమ్స్ వచ్చేసి 17,000 ఇస్తున్నానన్న. 17,000 కి? అవునన్న. ఎందుకు బయట ఇదే 13,000 15,000 వస్తుందని మీరు అడగచ్చు, ఎందుకు వస్తుంది అన్న? దీంట్లో వచ్చేసి మనం టేక్ సపోర్ట్ ఉపయోగించామన్న. ఓకే, మాక్సిమం 50% టేక్ ఉపయోగిస్తాం, మిగతా ప్లేవుడ్ ఉపయోగిస్తాము. ఓకే, నీకు 5 ఇయర్స్ వారంటీ ఇస్తున్నానన్న. 5 ఇయర్స్ మ్యాట్రిక్స్ కూడా 2 ఇయర్స్ వారంటీ ఇస్తున్నా. 2 ఇయర్స్ వారంటీ. మీరు 5 ఏళ్లలో ఎక్కడన్నా ఏమన్నా అంటే మీరు జాగ్రత్తగా వాడుకోండి, మరీ ఎగిరి 20 మంది ఎగిరి దొక్కితే న్యాయం కాదు కదండి. సో మేమైతే జెన్యున్గా జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి 5 ఇయర్స్ వారంటీ ఇస్తాము. చాలా మందికి పీస్ టు పీస్ రీప్లేస్ కూడా చేశాము. సో నెక్స్ట్ మోడల్ చూద్దాము. మీరు ఈ నెక్స్ట్ మోడల్ చూడండి, దీని ప్రైస్ ఎంత, దీని క్వాలిటీ విషయం ఏంటి అన్న? వచ్చేసి 10 ఇయర్స్ వారంటీ ఇస్తానన్న మంచానికి. వచ్చేసి టేక్ మంచం అన్న, 20,000 పడుతుంది. ఇది వచ్చేసి 20,000 మ్యాట్రిక్స్ వచ్చి 2 ఇయర్స్ వారంటీ ఇస్తానన్న. ఇదే సేమ్ మోడల్ బయట 17,000 అంటాడు. సో నువ్వేం చేస్తున్నావు, దీని క్వాలిటీ ఏంటి? క్వాలిటీ అంటే ఇది మనకు ఉపయోగించి మెటీరియల్ పెట్టుంటది అన్న. ఓకే, మనకు 10 ఇయర్స్ వారంటీ ఇస్తాం కాబట్టి మనం ఇరేటివ్ ఉపయోగపడుతున్నాం. నాకు ఈ మోడల్ నచ్చలే. ఎన్ని మోడల్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అన్న. నెంబర్ ఆఫ్ మోడల్ డిజైన్ తీసుకొచ్చి చేసిస్తాను నేను. వెరీ గుడ్, అర్థమైంది కదా. మీకు ఈ నచ్చలేదు అలాగే ఇంకో మోడల్ ఉంది ఇదే ప్రైస్ లో, అంతేనా? అంతేనన్న. ఓకే రైట్, బెడ్ మ్యాట్రిక్స్ మీకు ఏదైనా ఎక్స్ట్రా కావాలన్నా ఇంకా ఫోమింగ్ కావాలన్నా చేసిస్తాను. బేసిక్ ఇస్తున్నాం, బేసిక్ 2 ఇయర్స్ ఇస్తున్నాము మీకు. 10 ఇయర్స్ 5 ఇయర్స్ కావాలన్నా బెడ్ ఇస్తాము. ఓకే, సో బెడ్స్ మ్యాట్రిసెస్ లో కూడా మీ కంఫర్ట్ ని బట్టి డిజైన్ చేస్తారు అండ్ మీకు నచ్చినట్టు ఉంటుంది. అండ్ ఈ దీని ప్రైస్ చెప్పండి అన్న. ఇది వచ్చేసి బయట వచ్చేసి 20,000 ఉంటుంది అన్న. 16,000 ఇచ్చేస్తున్నానన్న. 16,000 ఇచ్చేస్తున్నాను. 5/6 సూపర్ రేట్ ఇది, అసలు దానికంటే ఇది తక్కువ అనిపిస్తుంది. మోడల్ పెట్టుంటది అన్న. ఓకే, సో చూస్తున్నారు కదా ఒకసారి డిజైన్స్ చూడండి. మీకు ఇలా వైట్ అండ్ కాంబినేషన్స్ లో వచ్చినాయి, నేను చూపించాలనుకుంటున్నాను మీకు. సో బెడ్ కూడా ఫిట్టింగ్ ఉంటుంది అండ్ కుషన్ కూడా చాలా బాగుంటుంది. కవర్ ఉంది కాబట్టి నేను ఎక్కి చూపిస్తాను చూడండి, నీట్గా స్మూత్గా కిందకి వెళ్తుంది. సో ఇది చూపించాలనుకున్నాను, కవర్ ఉంది, టెన్షన్ పడకండి. సో అన్నిటి కవర్ వేసాము. ఇదిగో ఇలా ఇక్కడ మెత్తగా కుషన్ కూడా రావాలంటే అది కూడా వస్తుందా? కుషన్ కావాలంటే ఆ మోడల్కి వెళ్ళిపోవాలన్న. ఆ మోడల్కి వెళ్ళాలి. మోడల్కి వచ్చేసి 16,000
16,000 వస్తుంది. సో ట్రాన్స్పోర్ట్ అవన్నీ మీరే చూసుకుంటారు. ట్రాన్స్పోర్ట్ చూసుకుంటామన్నా కొంచెం లిటిల్ చార్జెస్ ఉంటాయన్న. రైట్. అండ్ హైదరాబాద్ అయినా లేకపోతే ఆంధ్ర కూడా డెలివరీ ఉంటుందన్న. మన ఆంధ్రాకి ఏపీ తెలంగాణ రెండు. సో ఆంధ్రాలో ఎవరైనా ఫోన్ చేయొచ్చు. విజయవాడ ఫ్లైట్స్ వచ్చినాయి కదా, మీ సోఫాలు పాడైనాయి, బెడ్స్ పాడైనాయి, సోఫాస్ అన్ని పాడైపోయినాయి కదా, మీకే ఇది మంచి ఆఫర్, మీరు ఆర్డర్ చేసుకోండి. అతి తక్కువ బడ్జెట్ లో మిడిల్ క్లాస్ హోమ్ ఫర్నిచర్ లో వస్తుంది. ఈ డిజైన్ గురించి చెప్పు అన్న. ఇది వచ్చి 6x6 అన్న. ఇది వచ్చేసి ఈ మోడలే వస్తుంది. దానికన్నా 2000 ఎక్స్ట్రా ఉంటుంది అన్న. అంతేనన్న, 2000 ఎక్స్ట్రా ఉంటుంది. 18,000 వస్తుంది అన్న. 18,000 వస్తుంది. మీకు నచ్చిందా ఈ మోడల్? మర్చిపోయాను ఒకటి అడగడం, ఈ దీంట్లో ఫ్రీయా లేదా డబ్బులు పెట్టుకోవాలి? మంచము బెడ్ కొన్న వాళ్ళకి ఫ్రీ అన్న. ఎనీ టైం ఫ్రీగా ఉంటుంది ఎప్పుడు. సూపర్. సో మీకు స్పెషల్ గా చూస్తున్నారు కదా, మంచి పిల్లోస్ ఏవో స్మూత్ గా అంటే హార్డ్ ఉండే కాదు, క్వాలిటీవి, కవర్ వేసి ఎవరు యూజ్ చేయనివి, జాగ్రత్తగా ఉన్నవే ఇవి. అండ్ ఇది మీరు చెప్పే రేటు మ్యాట్రెస్ తోనా లేకపోతే మ్యాట్రెస్ కాకుండా? మ్యాట్రెస్ తో కలిపి ప్రైస్ చెప్తున్నారు. రైట్. అండ్ ఇదేంటి ఈ బెడ్ గురించి చెప్పండి. స్టోరేజ్ మ్యాట్రెస్ అన్న, 6x6, 25,000 ఇస్తున్నామన్న. ఓకే. బయట 30,000 అలా చెప్తారు, కానీ 25,000 ఇస్తాము. 5 ఇయర్స్ వారంటీ ఇస్తున్నాము, మ్యాట్రెస్ 2 ఇయర్స్ వారంటీ ఇస్తున్నామన్న. రెండు పిల్లర్స్ ఫ్రీ ఇస్తున్నామన్న. ఓకే. ఇది ఫ్యామిలీ, ఏ ఫ్యామిలీ అంటే? అంటే అన్న ఇది చిన్న ఫ్యామిలీస్కి, హౌసెస్కి, కబోర్డ్స్ వాళ్ళకి లేని వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇదని స్టోరేజ్ చేసుకోవచ్చు. ఓకే. మొత్తం బట్టలు కానీ ఏదైనా, ఒక ఇద్దరు పిల్లలు భార్య భర్తలు ఈజీగా పడుకోవచ్చు, మీరు అలాగే ఉపయోగించుకోవచ్చు. లోపల స్టోరేజ్ వస్తుంది మొత్తం లోపల వచ్చేసేసి. ఓకే. లోపల ఒక స్టోరేజ్ కూడా వస్తుంది. స్టోరేజ్ వస్తుంది. ఓకే. ఇలా వస్తుంది అన్న. సో మీకు అర్థమైంది కదా, జస్ట్ మీరు వచ్చి ఎప్పుడైనా సరే చూసుకోండి, చేసుకోండి. బట్టలు కానీ దుప్పట్లు కానీ ఎక్కడో షెల్ఫుల్లో పెట్టే బదులు ఇలాంటివి చేసుకోండి. సరే జ్యోతి బాబు, మనం ఎప్పుడు అందరికీ మంచి బడ్జెట్లో ఇస్తూనే ఉంటాం, అది అందరికీ తెలిసిందే. ఆఫర్స్ ఏమైనా పెట్టావా? కాంబో ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? సో కాంబో ఆఫర్స్ కావాలనుకునే వాళ్ళకి చెప్పాను కదా, మధ్యలో ఒక గిఫ్ట్ కూడా ఉందని. సపోజ్ అన్న, ఇద్దరు అన్నలు కలిసి బెడ్ సోఫా కొనుక్కున్నారు, చెల్లికి ఏమి ఇద్దామరా బాబు? చెల్లికి ఒకటి ఇద్దాము. సరే మా చెల్లికి ఏమి ఇస్తున్నావో చెప్పు అన్న. మనకి మంచము, సోఫా కొన్న వాళ్ళకి డ్రెస్సింగ్ టేబుల్ కానీ షూ రాగ్ ఫ్రీగా ఇస్తానన్న. అంటే ఇది మా చెల్లి తీసుకెళ్ళిపోవచ్చు? తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే. పక్క, అసలు అడగక్కర్లేదు. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్పు అన్న. డ్రెస్సింగ్ టేబుల్, ఇది మంచము, సోఫా కొన్న వాళ్ళకి డ్రెస్సింగ్ టేబుల్ కానీ షూ రాగ్ ఏదైనా ఒకటి ఫ్రీగా ఇచ్చేస్తాను. ఓకే కదా, అర్థమైంది కదా. ఏదో ఒకటి చెప్పండి. డైనింగ్ టేబుల్, సోఫా, మంచం కొన్న వాళ్ళకి బీరువా ఇస్తాను. బీరువా అవుతా అనుకుంటే ఈ రెండు గిఫ్ట్ ఇచ్చేస్తాను. అండ్ ఇవి ఎంత కాస్ట్ ఉండొచ్చు అన్న? ఇది వచ్చేసి 3,000-4,000 అలా ఉండొచ్చు. 4,000? అవును. ఇది వచ్చేసి 3,000 అలా ఉండొచ్చు అన్న. షూరాగ్ వచ్చేసి, బీరువా వచ్చేసి 7,000 అలా ఉంటుంది అన్న. ఓకే. అది ఎందుకు ఇస్తున్నామో తెలుసా? ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి ఒకటే నమ్ముతున్నాము. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఎన్నో సంవత్సరాలుగా ఈ వ్యాపారం చేస్తూ ఫస్ట్ టైం జనాల్లోకి వెళ్తూ వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వాలి, జెన్యున్గా ఉండాలి అంటే సేమ్ థింగ్ అండి. యాపిల్ కంప్యూటర్స్ ఎక్కడైతే ఇట్లా రోడ్డు మీదే స్టార్ట్ చేశాడు, ఒక షెడ్లోనే నీట్గా ముందుకెళ్ళాడు, అలాగే మేము కూడా జనానికి కాస్ట్ తగ్గించుకొని మంచి ఫర్నిచర్ ఇవ్వాలనే ఫ్యాక్టరీ అవుట్లెట్ అని పెట్టేసి డైరెక్ట్గా సేల్ చేస్తున్నాము. ఒకసారి ఈ డైనింగ్ టేబుల్ గురించి చెప్పవా క్లియర్గా? ఇది వచ్చేసి శాంపిల్ పెట్టామన్నా, లోపల చాలా ఉన్నాయి. ఓకే. మనకి వచ్చేసి బయట వచ్చేది మొత్తం టేక్ అనేది, టేక్ పైన ప్లేవుడ్ ఉపయోగిస్తాం, పై టాప్ వచ్చేసి మిగతా కాళ్ళుకి వచ్చేది మొత్తం టేక్ వస్తుంది. ఇది వచ్చేసి 25,000 చెప్తున్నామన్నా. ఓకే. మనం 18,000 ఇచ్చేస్తున్నామన్నా. 18,000 ఈ గ్లాస్ పగులుతుంది అంటావా? అంటే మాక్సిమం పగలదు, మనం పగల కొడితే పగిలిద్ది అన్న. హీట్ వల్ల ఏం పగలదు, హీట్ అయితే పగలలో కూర్చున్నా కూడా ఏం పగలదు, మంచి ఎక్కచ్చు కూడా. కాబట్టి మీరు ఎక్కచ్చాను ఒకసారి, ఒకసారి మీకోసమే చూస్తాను. చూడండి, ఇది అన్ని కవర్స్ ఉన్నాయి, టెన్షన్ పడకండి. ఇదిగోండి లెగ్ పెట్టాను, ఎక్కుతున్నా బాంటు త్రై. ఓ సూపర్. ఇది ఫిట్టింగ్ కూడా అదిరిపోయింది. నేను వచ్చేసి 80 kgs ఉన్నాను, నీట్గా స్టాండర్డ్గా ఉంది. ఇంతకంటే వెయిట్ అయితే పెట్టం కదా, చిన్నపిల్లలు వీలైనంత వరకు ఎగిరి ఎగరకుండా నార్మల్గా కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ సోఫా ఒకటి ఉంది, జస్ట్ ట్రయల్కే పెట్టాము. లోపల హండ్రెడ్స్ ఆఫ్ సోఫాస్, మీకు కావాలన్ని డిజైన్ మోడల్స్, ఫ్యాబ్రిక్స్, మీకు నచ్చిన కలర్స్, మీకు నచ్చినట్టుగా విధానంగా చేయగలిగేవి ఉన్నాయి. ఓకే జ్యోతి బాబు గారు, ఇది చెప్పండి మాకు ఎంత అవుతుంది అన్న? ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి 28 అలా ఉంటుందన్న. మనం మిడిల్ క్లాస్ రూమ్స్కి వచ్చేసి మనం 22k చేస్తున్నామన్న. హెవీ మోడల్గా ఉంటుంది, మనకు ఆవులు పెద్ద కొనవాళ్ళకి ఉపయోగపడింది ఎక్కువ. ఇది ఆఫీస్ పర్పస్ వాళ్ళకి కానీ ఎవరికైనా ఉపయోగపడింది. ఇది ఇంట్లో వాళ్ళకి కానీ ఆఫీస్ వాళ్ళకి అయితే రెగ్జిన్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది యూజువల్గా ఎంత ఉంటుంది దీని కాస్ట్ అన్న? బయట 25 తక్కువ ఇరన్న. ఇది 25. ఓకే. హెవీ మోడల్, రేర్ పీస్. ఇది దీంట్లో ఎన్ని కలర్స్ చేసుకోవచ్చు? నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అన్న. నెంబర్ ఆఫ్ కలర్స్. సో సేమ్ మోడల్ ఇది కూడా? సేమ్ మోడల్ అన్న. ఓకే. ఒకవేళ నాకు కింద ఒకటి అది వద్దు అనుకున్నాను, డిజైన్ మార్చగలరు? లెగ్ మారుస్తాను, ఏం ప్రాబ్లం, మారుస్తాను, అన్ని మార్చేస్తాను, అన్ని మార్చేస్తాను. ఓకే. మీరు మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి క్లియర్ గా గుర్తుపెట్టుకోండి ఈ ఆఫర్స్. మీకు ఈ ఆఫర్స్ నచ్చలేదు అనుకోండి, ఏ దాని గురించి వీడియో చేయమన్నావు అది ఇమీడియట్ గా కామెంట్ చేయండి, అడగండి, మేము ఇమీడియట్ గా వీడియో చేసి చూపిస్తాం. ఎందుకంటే ఎవ్రీ టైం ఈ సామాన్ వెళ్ళిపోతానే ఉంటాయి, ఈ ఆఫర్స్ అయిపోతానే ఉంటాయి. సో వెరీ వెరీ అర్జెంట్ గా తొందరగా తీసుకోండి,
యూజ్ అవుతుంది ఎందుకంటే మళ్ళా రేట్లు పెరగొచ్చు బయట చక్క రేట్ పెరగొచ్చు ఏమన్నా జరగొచ్చు సో బడ్జెట్ లో వస్తుంది కాబట్టి ఇది తీసుకోండి సరే ఇదేంటి మహారాజా లాగా వేసుకున్నా నీకు ఒక్కడికేనా అన్న ఇది వచ్చి రెక్లైనర్ సోఫా అన్న ఓకే ఎక్కువ మంది కస్టమర్లు మనకి సెట్ సెట్ పెట్టాం ఆఫర్ అంత ముందు వద్దు మాకు సింగిల్ చైర్స్ అని అడుగుతున్నారు అందుకని వాళ్ళ కోసం నెంబర్ ఆఫ్ చైర్స్ చెప్పించామన్న ఏంటి ఏమంటది ఇది 1 అవర్ వస్తుంది ఇది వచ్చేసి మార్కెట్ లో 20,000 అలా ఉంటదన్న మనం 16,000 కి ఇచ్చేస్తున్నాం అన్న 16,000 కి అవునన్న హలో వైఫ్స్ గారు హలో లేడీస్ గారు మీ హస్బెండ్ కి మంచి గిఫ్ట్ ఇయ్యండి ఒక్క చిన్న ఫోన్ ఖర్చు కూడా లేదు చూడండి రాయల్ గా కూర్చుంటాడు అందరిలో ఒకసారి లేదా హస్బెండ్స్ గారు మీ వైఫ్ చాలా వంట చేసి అలా రాణిలా కూర్చోబెట్టచ్చు లేదా మీ డాడీ రిటైర్డ్ అయిపోయారా వాళ్ళకి చైర్ చాలా బాగుంటుంది లేదా మీ మమ్మీ రిటైర్డ్ అయిపోయిందా జాబ్ చేసి చేసి ఇలాంటి కంఫర్టబుల్ చైర్ ఒకటి కంఫర్టబుల్ ఆర్ అంటారు కదా దీన్ని జస్ట్ ఆరే కదా వన్ ఆర్ రిక్లైనర్ నీట్ గా ఉంది సింపుల్ బటన్ మెకానిజం ఉంది దీని వారంటీ ఎంత ఇస్తున్నాను 1 ఇయర్ వారంటీ ఇస్తున్నాము దీని మీద దీంట్లో మోడల్ కూడా ట్రిపుల్ ఆర్ ఉంటది ట్రిపుల్ ఆర్ వచ్చేసి 2000 ఎక్స్ట్రా ఉంటది అన్న అంతే సింపుల్ చూస్తున్నారు కదా ట్రిపుల్ ఆర్ కూడా ఉంది ట్రిపుల్ ఆర్ అంటే ఏముంది రొటేట్ అవుతుంది సేమ్ దీనిలాగే అవుతుంది రిక్లైనర్ అవుతుంది సో దీంట్లో ఎన్ని కలర్స్ ఉండొచ్చు నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి సోఫా కేసు ఏ ఫ్యాబ్రిక్ అయినా దీంట్లో వచ్చేయచ్చు దీంట్లో ఇది నచ్చిన అందుకే ఎనీ టైం ఒక 50 క్యాటలాగ్స్ ఉంటాయి మీకు నంబర్ ఆఫ్ క్యాటలాగ్స్ చూపిస్తాను నేను 2-3 డేస్ లో కూడా ఇచ్చేస్తాను డెలివరీ ఓకే ఒకవేళ ఇది ఎంత చెప్పారు మీరు రేట్ అన్న ఇది బయట 20,000 ఉందన్న మనం 16,000 కి ఇస్తున్నాం 16,000 కి దీనికి ఏదైనా ఆఫర్ ఇవ్వగలుగుతావా 16,000 కి తీసుకెళ్తున్నాడు కదా చిన్న పిల్లలు ఎవరైనా కూర్చుంటారు ఏదన్నా చిన్న టేబుల్ ఏదన్నా ఆఫర్ ఇవ్వగలుగుతామో మనం ప్లాస్టిక్ చైర్ ఇస్తానన్న ప్లాస్టిక్ చైర్ వస్తుంది చూసారా జ్యోతి బాబుని కన్విన్స్ చేయొచ్చు మనం ఎందుకంటే జస్ట్ ఒకవేళ అతను కాదు లేదు అని కూడా చెప్పొచ్చు బట్ ఒక కస్టమర్ వచ్చినప్పుడు సాటిస్ఫాక్షన్ గా ఒక గిఫ్ట్ అనేది ఉంటుంది కదా ఏదైనా మంచి పని చేసినప్పుడు మీకు మేమైతే క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇస్తున్నాము మళ్ళీ చెప్తున్నా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఓన్లీ రాజు ఉంటారు లేదా వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళని మీరు ప్రైజెస్ వచ్చేసి అడగండి క్లియర్ గా తెలుసుకోండి వీడియో తీసుకోండి మాట్లాడుకోండి అండ్ బయట కూడా కంపేర్ చేసుకోండి ఇప్పుడు మీకు ఒక కొన్ని మంచి సోఫా చూపిస్తాను ఈ సోఫా నేను మొన్న తీసుకొని వెళ్ళాను నాకు నచ్చింది బాగుంది మా వైఫ్ కి అయితే చాలా బాగా నచ్చింది కంఫర్టబుల్ గా ఉంది చిన్న ఇల్లు బ్యూటిఫుల్ గా పడుతుంది పెద్ద ఇల్లు అయినా బ్యూటిఫుల్ గా పడుతుంది దీని గురించి చెప్పవా అన్న అది వచ్చేసి సిస్టర్ మోడల్ అన్న ఇది ఇది మనకి చూడడానికి హెవీగా ఉంటుంది కానీ చిన్నగా వచ్చి కనిపిస్తుంది అన్న ఇది వచ్చేసి మనకి బయట వచ్చి 18,000 అలా ఉంటుంది అన్న మనం 12,000 కి ఇచ్చేస్తున్నాం అన్న ఓకే 12,000 రూపీస్ అంతే 12,000 వారంటీతో ఓకే సో ఏదైనా ఆఫర్స్ అంటే ఇది కొంటారు కదా దీంట్లో ఈ ఫ్యాబ్రిక్ నాకు వద్దు అన్నప్పుడు ఆ ఫ్యాబ్రిక్ రేట్ వేరే చూసుకున్నప్పుడు రేట్ పెరుగుతుందా అన్న కొంచెం ఏమన్నా కొద్ది కాస్ట్లీ ఫ్యాబ్రిక్ చెప్పినప్పుడు కొద్ది తేడా వస్తుంది ఓకే మొత్తం సేమ్ క్వాలిటీ కొద్ది క్లాత్ రేట్ ఎక్కువ తీసుకుంటాం దానికి చార్జెస్ తీసుకుంటాం దీనికి ఎన్ని ఇయర్స్ వారంటీ వన్ ఇయర్ వారంటీ మిడిల్ క్లాస్ హోమ్స్ ఇంతవరకు ఎవ్వరు సోఫాల మీద వారంటీలు ఇవ్వడం నేనైతే తక్కువ చూస్తాను మీకు ఇస్తున్నాం ఎందుకు తెలుసా మీరు వాల్యుబుల్ కాబట్టి సోఫా అనేది డైలీ యూజ్ చేస్తారు బట్ స్టిల్ మేము 1 ఇయర్ వారంటీ ఇస్తాం నెక్స్ట్ సోఫాకి వెళ్ళిపోదాం మీరు చూస్తున్నారు కదా ఈ సోఫా ఎల్ షేప్ ఉంది దీని ప్రైస్ ఎంత అన్న ఇది 25,000 పడుతుంది అన్న మనం వచ్చేసి 19,999 కి ఇస్తున్నాం అన్న 19,999 కి 19,999 కి ఈ సోఫా వచ్చేస్తుంది చాలా బాగుంది కలర్స్ గానీ డిజైన్ గానీ అంత పర్ఫెక్ట్ యూజువల్ గా ఎన్ని డేస్ లో డెలివరీ ఇస్తావు ఇది ఆర్డర్ ఇస్తాయి ఇదైతే 1 డే లో ఇచ్చేస్తాను వన్ డే లో ఓకే ఎక్కడికైనా లేకపోతే ఇక్కడ నుంచి డెలివరీ అనేది చేస్తాను నా దగ్గరికి మీరు ఈరోజు ఇచ్చారనుకుని మార్నింగ్ ఇస్తే రేపు మార్నింగ్ కల్లా ఇచ్చేస్తాను డెలివరీ లేదంటే 1 ఆర్ 2 డేస్ అంతేనా మాక్సిమం సేమ్ క్వాలిటీ కూడా 1 డే ఇచ్చేస్తాను ఓకే ఎందుకంటే మన దగ్గర వర్క్ షాప్ ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి మీరు వచ్చి చూసుకోవచ్చు మేము వాడే మెటీరియల్ కూడా వచ్చేసి మన షాప్ వెనకే ఉంటుంది వర్క్ షాప్ మేము వాడే మెటీరియల్ చేసుకోవచ్చు సర్వీస్ కూడా ఇస్తాం ప్రాబ్లం లేదన్న మన సోపల వరకు సర్వీస్ ఓకే అర్థమైంది కదా ఇక్కడతోటి నేను అన్ని మాక్సిమం కవర్ చేశాను ఇంట్లోకి కావాల్సిన అన్ని ఒక్కసారి మీకు మిడిల్ క్లాస్ హోమ్ లోపలికి వెళ్ళే లోపల ఏమేమి ఉన్నాయో కూడా వీడియో చేసి పెడతాను ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను లైక్ చేయండి కామెంట్ చేయండి మాకు చెప్పండి ఫీడ్బ్యాక్ ఇవ్వండి అప్పుడే మాకు తెలుస్తుంది కదా లేకపోతే అర్థం కాదు నాకు సో ఈ వీడియో నేనైతే ఏ సోఫా ఫర్నిచర్ వీడియోస్ బయట కానీ ఎక్కడ చేయట్లేదు మీకు తెలుసు కదా సో దాన్ని ఏది తీసుకోకండి కుసుమన్న అక్కడ చేశాడు ఇక్కడ చేశాడు ఇది అది అని చెప్తుంటారు ఓన్లీ కల్వరి టెంపుల్ గుర్తుపెట్టుకోవాలి ఈ పక్కన ఉన్నదే కుసుమన్న ఇక్కడే చేస్తుంటాడు ఇక్కడే ఉంటుంటాడు సో మ్యాక్సిమం నాకు అనుసంధానంలోనే జరుగుతుంటాయి జ్యోతిబాబుని గుర్తుపెట్టుకోండి జ్యోతిబాబు ఈజ్ ద హెడ్ ఫర్ దిస్ సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్